నిమ్మగడ్డ చంద్రబాబు ఇద్దరే స్వయంకృత అపరాధమేమో. అంతే కదా అంటే ఇప్పుడు ఆయన నిజంగా కమిట్మెంట్తో చేస్తే ఆ రోజున ఇంతకుముందు కూడా అనుకున్నాం. ఆయన చేసే రోజున ఛాయిస్ ఉంది అక్కడ. ఈ గొడవలు జరిగినటువంటి చోట్ల ఆపేయచ్చు ఏకగ్రీవ చేయలే. ఆయన ఉన్న పవర్ వాళ్ళ తర్వాత ఏం చేశాడు ఇటుకెళ్ళాడు. అప్పుడు జరుగుంటే తెలుగుదేశం పార్టీకి సానుకూల ఫలితాలు అంటే కొంతైనా మెరుగ్గా వచ్చింది. దీని మీద కొంచెం ఎక్కువ వచ్చిండే. ఏది 23 మంది ఎమ్మెల్యేలు గెలిచిన చోట్ల ఉన్న మున్సిపాలిటీలు ఉంటాయి కదా, వాటిట్లో కొంతవరకు ఛాయిస్ ఉండేది. కనీసం 10-15 మున్సిపాలిటీలు గ్యారంటీ కొట్టుకోవడానికి అవకాశం ఉండేది. దాని కసి ఇప్పుడు పూర్తిగా తీర్చారు. ఇంకోటి ఏమైపోయింది, అప్పట్లో అభ్యర్థులుగా ఉన్నటువంటి తెలుగుదేశం వాళ్ళు ఈ కరోనా టైంలో డబ్బులు ఖర్చు పెట్టాల్సి వచ్చింది. ఎందుకు మళ్ళీ మనమే అభ్యర్థులం కదా అనేసి మెయిన్ ఎలక్షన్కి వచ్చే డబ్బులే వీళ్ళ దగ్గర. అధికార పక్షం ఈ డబ్బులు ఎమ్మెల్యేలు పంప్ చేశారు. ఇక్కడ పార్టీ పంప్ చేయలేకపోయింది, ఓడిపోయిన అభ్యర్థి వాళ్ళే డబ్బులు లేక ఇబ్బంది పడుతుంటే అప్పులు పాలైతే వీళ్ళకి మళ్ళీ ఆయన నుంచి ఇస్తారు. అక్కడ వాళ్ళు 1,500, 1,500, 2,000 అధికార పక్షం ఖర్చు పెడుతుంది. వీళ్ళు 100, 200, 300 ఖర్చు పెట్టాల్సి వచ్చింది. కొన్ని చోట్ల ఇచ్చారు 500, 1,000 అప్పు చేసి కూడా టెంపోలో కొట్టుకుపోవడం అయిపోయింది. అక్కడ దాదాపు 0 అయిపోతున్నట్టు అనిపిస్తుంది ఆ పరిస్థితి టీడీపీది ఈ మున్సిపల్ ఫలితాలు చూసిన తర్వాత. లేవనడానికి ఉండదు. ఎప్పుడైనా సరే బేసిక్గా ఒక టెం కొన్నిసార్లు ఎత్తులు విఫలమవుతుంటాయి. 23 బలం కూడా తగ్గిపోతుంది కదా ఎత్తుల విషయం పక్కన పెడితే. బలం కూడా 26 స్థానాలు వచ్చినాయి ఒకప్పుడు కాంగ్రెస్, తర్వాత మళ్ళీ ప్రధాన ప్రతిపక్షం అయింది 95 స్థానాల దాకా కొట్టింది. 93 దాకా రాజశేఖర్ రెడ్డి టైంలో సిఎల్పి లీడర్ అయ్యాడు. అప్పుడు ఆయన పీసీసీ చీఫ్ నుంచి సిఎల్పి లీడర్ అయ్యాడు. తర్వాత ఏకంగా ఎన్నికల కాబట్టి ఈ రాజకీయాల్లో గెలిపోవటంలు అనేటువంటి సహజం. అయితే ఏంటి, తెలంగాణలో అయితే తర్వాత నిలబడాల అది అక్కడ జరిగింది. అక్కడ కూడా 1-0 వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ అట్లా ఉంటుందా అంటే ఇప్పుడు ఒక స్థానానికే పరిమితం సులభం కాదు. ఎందుకంటే ఇక్కడ ఈవెన్ నిన్న కూడా 30% ఓటింగ్ వచ్చింది కదా. అవును, 30% అయితే ఉంది ఓటింగ్ పర్సెంటేజ్. వదిలేదు ఏం కాదు, కేడర్ ఉంది. కాకపోతే ఇప్పటి నుంచి వ్యూహాలు సరిగ్గా వెళ్ళాలి వీళ్ళంతే. పకడ్బందీ వ్యూహాలు వేసుకుంటూ వెళ్తే అయితే గ్యాప్ని సరి చేసుకోవాలి. ఇప్పుడు అప్పట్లో 40-50, 51 ఇప్పుడు 30-53 కదా తేడా. 31-53 22 తేడా ఇక్కడ చాలా తేడా, చాలా గ్యాప్ పెరిగిపోతుంది. అదే అంటున్నాను, అది దానికి ఎలాంటి ఎత్తులకు వెళ్ళాలో చూసుకోవాలి.